సోషల్ మీడియా ప్రధాన సాధనంగా ఎన్నికల ప్రచారం తీరు మారిపోయింది సాంకేతికతను ఎంత వాడాలో అంత వాడుతున్నారు పొలిటికల్ లీడర్లు ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ప్రచారంతో ఓట్లు రాబట్టే పనులు పడ్డారు మరి ఈ కొత్త రకం ప్రచారం ఓటర్ల మనసు మార్చేస్తుందా ఓట్ల వర్షం కురిపిస్తుందా వాచ్ ది స్టోరీ ఎన్నికల రణరంగంలో ప్రచార పర్వం ప్రధానమైంది ప్రజలకు చేరువ కావాలన్నా భారీగా ఓట్లు రాబట్టాలన్నా ప్రచారం అత్యంత కీలక ఘట్టం ఎన్నికల బరిలో నిలిచిన ప్రత్యర్థి ఆట కట్టించాలంటే వాక్చాతుర్యం ఎంత ముఖ్యమో మనం చెప్పాలనుకున్న అంశం అందరికీ చేరడం కూడా అంతే ముఖ్యం ఇందులో భాగంగానే పబ్లిక్ మీటింగ్స్తో పాటు ఇంటింటి ప్రచారాలు కరపత్రాలు పోస్టర్లు పేపర్ యాడ్ల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు అయితే గత దశాబ్ద కాల నుంచి జనాల్లో ఫోన్ వాడకం ఎక్కువ కావడంతో ప్రచారంలో సోషల్ మీడియా కూడా భాగమైంది ఇందుకోసం రాజకీయ పార్టీలు ప్రత్యేక వింగ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి అంటే సోషల్ మీడియా పాత్ర ఎంత ఉందో అర్థమైపోతుంది తాము చేసే పొలిటికల్ కార్యక్రమాలే కాదు ప్రత్యర్థుల వైఫల్యాలను ఎప్పటికప్పుడు నెట్టింట ఎండగట్టడంతో సోషల్ మీడియా రాజకీయ కార్యక్రమాల్లో ఓ భాగమైపోయింది ఇక ప్రస్తుతం మరో కొత్త టెక్నాలజీ ప్రచార పర్వంలో భాగమైంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాయి చేయడంలో ఈ టెక్నాలజీ దిట్ట అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా ఎప్పుడో మరణించిన వారే మనల్ని ఓట్లు అడగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అదొక్కటి కాదు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీతో భక్తి గీతాలు కూడా పాడించగలదు అంతటి టెక్నాలజీ గల ఏఐ ఎన్నికల పర్వంలో భాగమైంది ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఫైట్ క్యాంపెయిన్లో ఈ ప్రచారం జోరందుకుంది సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చేరుకోవడానికి రాజకీయ పార్టీలు ఏఐని ఉపయోగిస్తున్నాయి గత ఏడాది నుంచే కాంగ్రెస్ బీజేపీలు ఈ టెక్నాలజీని వాడుతున్నాయి ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రసంగాలను ఎనిమిది ప్రాంతీయ భాషల్లోకి అనుమతించటానికి బీజేపీ ఏఐని ఉపయోగించింది ఇటీవల తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రోబోతో వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేయడం వైరల్గా మారింది అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా ఓ వీడియో కూడా నెట్టింటా తెగ చక్కర్లు కొట్టింది అయితే ఈ ప్రచారంలో తమ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ తాము బరిలో నిలిపిన అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా చెప్పడమే కాదు ప్రత్యర్థిపై తప్పుడు ప్రచారాలు కూడా జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోరు సాగుతుండగా తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో లోక్సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి అయితే భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి నూట మూడేళ్ల రికార్డును బద్దలు కొడుతూ నలభై ఆరు డిగ్రీలతో సూర్యుడు విరుచుకుపడుతున్నాడు దీంతో భానుడి బగబగ ఎన్నికల క్యాంపెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ నేపథ్యంలో పదకొండు తర్వాత నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రచారం జోరుగా సాగుతోంది అందుకే అగ్రనేతల భారీ బహిరంగ సభలు కార్నర్ మీటింగ్లు రోడ్ షోలు సాయంత్రం నిర్వహించేలా ప్రణాళికలు చేసుకుని ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు ఇలా భానుడు విలయ తాండవం చేస్తున్న వేళ ఏఐ ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు పార్టీ లీడర్లు ప్రచార సాధనంగా వాడుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు మరి ఏఐ ఏమేర ప్రజల మనసు దోచుకుంటుంది ఓటర్లకు ఎంత దగ్గరైంది ఏమేర ప్రభావం చూపుతోంది అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే